हेलो व्यूअर्स वेलकम बैक टू द चैनल फ्रेंड्स ईरोज मनो एप्पुडु चेसे वंटकाले काकुंडा वंटगदिनी एला शुभ्रपरचुकोवाला मन गैस स्टव एस्पेशल्ली गैस स्टव अनेदी एला शुभ्रंगा उंटे आरोग्यानिकि एंत मंचिदी अलागे मनकि लक्ष्मीदेवी रावटंलो कानी चाला चाला सिरि संपदलकु विषयंलो कानी ई गैस स्टव अनेदी प्रधान कारणं सो फ्रेंड्स अप्पुडप्पुडु मन ई बर्नर्स नि అప్పుడప్పుడు తీసేసుకొని 2 మంత్స్ వన్స్ 3 మంత్స్ వన్స్ అనేది మనం క్లీన్ చేసుకున్నట్లయితే చాలా చాలా నీట్గా ఉంటుంది. ప్లస్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, అలాగే ఈ క్లీనింగ్ అనేది మన వంట రూమే కాకుండా ఎస్పెషల్లీ గ్యాస్ స్టవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా క్లీన్ చేయాలో, దానికి ఓన్లీ ఒకే ఒక ఇంగ్రీడియంట్ యూజ్ చేసేసి మనం ఎంత నీట్గా వస్తుందో చూద్దాం. లైవ్లోనే మనకి చూపిస్తున్నాను ఈ బర్నర్స్ రెండింటిని కూడా తీసేసి అందులో హార్పిక్ యాడ్ చేసేసి లైట్గా వాటర్ యాడ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టుకుందాం. ఈ లోపల మనం గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకునే విధానం అలాగే చూసారు కదా. వాటర్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు బయట పెట్టేసుకున్నాను. అది బాగా నానేలోపు ఈ లోపల మనం గ్యాస్ స్టవ్కి అలాగే హార్పిక్ని యాడ్ చేసేసి జస్ట్ ఒక 5 నిమిషాల పాటు దాన్ని బాగా స్ప్రెడ్ చేసేసి గ్యాస్కి మొత్తాన్ని కూడా ఆ బండ ఉంది కదా గ్యాస్ బండ, ఆ బండకి మొత్తానికి కూడా బాగా హార్పిక్ అనేది అప్లై చేసేసి ఇది కూడా ఒక 10 నిమిషాల పాటు బాగా నానబెట్టుకున్నట్లయితే ఏదైనా మనకి మిల్క్ పాలు పొంగినట్టు కానీ అలాగే అన్నం పొంగుతుంది కదా, అలాగే ఆ మరకలు ఏదన్నా ఉంటే నీట్గా మనకి క్లీన్గా వస్తుంది. ఫ్రెండ్స్ శుభ్రత అనేది మన ఇంట్లో మన చేతుల్లోనే ఉంది, పరిసరాలే కాదు మన వంటగది ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఈ గ్యాస్ స్టవ్ అనేది ఎంత నీట్గా ఉంటే అంత ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకంటే మనం ఫుడ్ అనేది చేసుకునేది గ్యాస్ స్టవ్ మీద, కాబట్టి ఈ గ్యాస్ స్టవ్ అనేది చాలా నీట్గా పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా అద్దంలా మెరిసిపోయే ఈ గ్యాస్ స్టవ్ వస్తుంది. ఇప్పుడు ఉండే బిజీ సిచ్యువేషన్స్లో మీకు టైం లేదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 1 మంత్లీ వన్స్ అనేది ఈ బర్నర్స్ని క్లీన్ చేసుకున్నట్లయితే మనకి క్లీన్గా ఉండటమే కాకుండా బర్నర్స్లో అప్పుడప్పుడు పొంగు అనేది ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది. సో మంట అనేది తొందరగా రాదు, గ్యాస్ వేస్ట్ అవ్వకుండా కూడా మనకి గ్యాస్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ అన్నిటిని కూడా స్టాండ్స్ని అలాగే బండు ఉంది కదా దాని మీద కూడా హార్పిక్ బాగా అప్లై చేసేసాను. జస్ట్ స్క్రబ్బర్ యూజ్ చేసేసి ఈ స్క్రబ్బర్తో బాగా అప్లై చేసేసి నానబెట్టేశాను దీన్ని కూడా. సో ఫ్రెండ్స్ మీకు హార్పిక్ అది మనం డైరెక్ట్గా అప్లై చేసుకుంటే కొంచెం కష్టం అనుకున్న వాళ్ళు గ్లవ్ వేసుకొని ఇదంతా చేసుకోవచ్చు. ఖచ్చితంగా గ్లవ్ వేసుకోవాలి, హార్పిక్ అనేది మనకి యాసిడ్తో సమానం కాబట్టి యూస్ గ్లవ్స్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. సో మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి కాబట్టి, అలాగే మనం గ్యాస్ ఈ క్లీన్ చేసేటప్పుడు కింద సిలిండర్ కాడ ఆఫ్ చేసుకొని మాత్రమే ఈ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇవి ముఖ్యమైన అంశాలు ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక బ్రష్ సహాయంతో నీట్గా ఎక్కడైతే మనకి మరకలుగా ఉందో, అలాగే పాలు బండిన మరకలు కావచ్చు, ఎండిపోయి అలా చిక్కులు కట్టే ఉండేవి కూడా మనకి పైకి లేయాలంటే ఈ విధంగా ఒక బ్రష్ సహాయంతో నీట్గా తుడిసేసి చూడండి. ఇక్కడ ఒక స్పంజ్ లాగా ఉండే ఒక స్పంజర్ని యూజ్ చేశాను. ఈ స్పంజ్ మనకి తొక్కులు తొక్కులు లేసిపోయి మన స్పాంజిక్ అనేది వచ్చేస్తుంది. చూడండి, జస్ట్ అప్లై చేసిన హార్పిక్ అప్లై చేసేసి ఆ స్పంజ్ పెట్టంగులో ఎంత నీట్గా మనకి షాడో కూడా తెలుస్తుంది చూడండి. ఈ గ్యాస్ స్టవ్ మీద అంత నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు డైలీ ఇలా చేసుకున్నట్లయితే పెద్ద కష్టమేం కాదు. సో బర్నర్స్ మాత్రం 2 మంత్స్ వన్స్ అలాగే 3 మంత్స్ వన్స్ అనేది క్లీన్ చేసుకున్నట్లయితే అక్కడ స్టక్ అయిన వేస్ట్ అలాగే అక్కడ ఉండే స్టక్ అయిన పాలు కావచ్చు, పొంగు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, స్టక్ అయినవన్నీ కూడా వచ్చేసి మనకు ఫ్లేమ్ అనేది క్లారిటీగా వస్తుంది. సో ఈ ఫ్లేమ్ క్లారిటీగా వచ్చినప్పుడు మనకి గ్యాస్ అనేది ఆదాయం కూడా మనం ఆదా చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, ఆ స్పాంజ్ని ఉపయోగించి క్లీన్ చేయంగానే అద్దంలో మెరిసిపోతుంది. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్లోనే హార్పిక్ యూజ్ చేసిన 5 మినిట్స్లోనే మనకి ఈ గ్యాస్ బండ అనేది ఎంత నీట్గా రెడీ అయిపోయింది. మనం ఆ బర్నర్స్ మాత్రం హార్పిక్లో ఒక 15 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే, అంటే బెస్ట్ అపాన్ మీ బర్నర్స్ వచ్చి
ఎంత క్లీన్గా ఉన్నాయో దాన్ని బట్టి టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో నా బర్నర్స్ వచ్చేసి నేను అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తాను కాబట్టి చాలా చాలా నీట్గానే ఉంటుంది. జస్ట్ నాది 15 నిమిషాల పాటు నానబెడితే సరిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకున్నట్లయితే ఈ బండ మనం సిరి సంపదలతో ఉండటమే కాకుండా ఆరోగ్యం అనేది, ఎప్పుడైతే ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంటుందో సంపదలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. మనకి ఈ గ్యాస్ బండ అనేది లక్ష్మీదేవితో సమానం కాబట్టి చక్కగా వారానికి ఒక రోజు క్లీన్ చేసుకుంటూ డైలీ పైపైన క్లీన్ చేసుకున్నా కూడా వీక్లీ వన్స్ అనేది ఇలా నీట్గా బండని ఎత్తి చూసినట్లయితే కింద పొంగు చూడండి ఎంత అసహ్యంగా ఉందో. సో అక్కడ కింద కూడా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక స్పంజ్ తీసుకొని లేదంటే మీ దగ్గర కాటన్ క్లాత్ ఉన్నా కూడా అందులో లైట్గా ఏదైనా సొల్యూషన్స్ వేసేసి లైజాల్ కానీ అలాంటి సొల్యూషన్ వేసేసి డెటాల్ కానీ సొల్యూషన్ వేసి నీట్గా ఈ స్పంజ్ సహాయంతో లేదంటే ఒక కాటన్ క్లాత్ సహాయంతో నీట్గా తుడిసేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. సో అడుగును ఏమన్నా బూజున్నా ఏమన్నా దుమ్ము ధూళి మనం ఎందుకంటే కింద అనేది మనం ఎక్కువ మంది కింద అనేది మనం చూసుకోము, పైపైనే క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాము మన బిజీ షెడ్యూల్ వల్ల. సో అలా కాకుండా వీక్లీ వన్స్ దాని కింద గ్యాస్ కింద ఏమన్నా పాలు పొంగి ఎండిపోయినట్లు ఉంటే వాటిని కూడా తుడుచుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అలాగే మనకి ఎటువంటి ఆరోగ్యం అనారోగ్యం అనేది కలగకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఒక్క బర్నర్సే కాకుండా వంటగది ఆ బండ వరకు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించేస్తున్నాను కదా. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా టైం బిజీ షెడ్యూల్ అయినా కూడా వీక్లీ వన్స్ ఇలా అది మన గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేసుకోవడం దయచేసి మర్చిపోవద్దు. ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా స్టెప్ బై స్టెప్ నేను చూపించాను కదా. సో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే కొత్తగా కొన్న గ్యాస్ స్టవ్ లాగుంది ఇది. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఖచ్చితంగా 3 to 5 ఇయర్స్ అయింది ఈ గ్యాస్ బండకుని. అయినా కూడా ఎంత కొత్తగా ఉందంటే సో అలా మెయింటైన్ చేసుకుంటారని చెప్పేసి మీకు ఈ వీడియో ప్రజెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి పక్కలో ఉండే ఆ బ్లాక్ స్పాట్స్ అలాగే కింద కూడా క్లీన్ చేసేసాము. హార్పిక్ని యూజ్ చేసి ఓన్లీ హార్పిక్లోనే ఇంత చక్కగా వస్తుందంటే. సో ఇప్పుడు మనం పైనంతా క్లీన్ చేసేసాం కదా, ఇప్పుడు వెట్ టిష్యూ పేపర్స్ని తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కడన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఆ టిష్యూ పేపర్ కూడా మొత్తం నీట్గా వచ్చేస్తుంది. సో స్టెప్ బై స్టెప్ ఇలా చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అద్దంలో మెరిసిపోయే ఈ గ్యాస్ బండ అనేది మనకి రెడీ అవుతుంది. ఖచ్చితంగా చూసిన వాళ్ళు ఇది కొత్త గ్యాసా అని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు. సో ఒకసారి ట్రై చేసి మీరు కూడా మీ కమెంట్స్ని మాకు తెలియచేయండి. సో ఫ్రెండ్స్ అలాగే వీడియోలో చూపించిన విధంగా ఖచ్చితంగా మీరు ఫాలో చేసేసి ఈ టిష్యూ పేపర్తో కూడా ఇలా మొత్తం క్లీన్ చేసేసి బాగా తుడిచేసుకుందాం. చూడండి సైడ్స్లో మనకి సైడ్స్లో పొంగింది కనిపించదు కాబట్టి సైడ్స్లో కూడా మనం ఇట్లా అన్నట్లయితే అక్కడ బూజు దుమ్ము ధూళి అవి చేరుకొని ఉంటాయి కాబట్టి అవి కూడా వచ్చేస్తాయి. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒకటి ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇది వీక్లీ వన్స్ అన్న ఇది ట్రై చేసుకోండి. సో ఇప్పుడు అదే టిష్యూ పేపర్స్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ మనం క్లీన్ చేసి హార్పిక్తో క్లీన్ చేసుకున్న ఈ స్టాండ్స్ని కూడా తుడిచేసుకున్నట్లయితే ఆ పక్క పైన ఉన్న దుమ్ము ధూళి ఇంకా మనకి హార్పిక్ వాటర్ డ్రైగా ఉంటాయి కదా, మనం వెట్టగా ఉంటుంది కదా వాటరు, అదంతా డ్రై అయిపోతుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువగా నిల్వ ఉండటం వలన ఆ స్టాండ్స్కి అవి సిలుము పట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం డ్రై చేసి పెట్టుకోవాలి. అందుకనే డ్రై టిష్యూ పేపర్స్ నేను ఇక్కడ యూజ్ చేసి బాగా తడి లేకుండా తుడిచేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మీరు కూడా ట్రై చేయండి. చూడండి అలాగే రెండో స్టాండ్ని కూడా తీసుకొని ఫస్ట్ స్టాండ్ని ఎలా అయితే తుడిచానో అలాగే దీన్ని కూడా బాగా తుడిచేసుకుంటున్నాను. ఎందుకంటే పాలు పొంగి మనకి స్టాండ్ మీద ఎక్కువ పడుతూ ఉంటాయి కాబట్టి ఈ స్టాండ్ని కూడా క్లీన్ చేసుకోవటం అంతే ఇంపార్టెంట్. మనం బర్నర్సే కాదు అక్కడ ఉండే స్టాండే కాదు అన్నింటిని కూడా శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాము, లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి అట్లీస్ట్ ఇది ట్రై చేస్తారని చెప్పేసి వీడియో ప్రజెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో చాలా చక్కగా వచ్చేసాయి. అసలు నాకు గ్యాస్ స్టవ్ చూస్తూ ఉంటే ఇది కొత్త బండలాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టేసాం కదా,
ఆర్పిక్లు. నేనైతే ఇక్కడ 15 మినిట్స్ అయింది నాకు. చూడండి, ఒక బ్రష్ సహాయంతో ఇలా క్లీన్ చూడండి, దానికి బాగా పాచి పట్టేసి. ఎంత నేనైతే ఆల్మోస్ట్ 2 మంత్స్ అయింది ఈ బర్నర్స్ క్లీన్ చేసేసి, అందుకని చెప్పేసి బాగా డర్టీ అయిపోయాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్రష్ సహాయంతో నీట్గా క్లీన్ చేసి హార్పిక్లో నానబెట్టాం కాబట్టి చక్కగా తలతల మెరిసిపోతాయి ఇప్పుడు. సో ఎక్కడైతే స్టక్ అయి ఉంటుందో, ఎక్కడైతే ఈ డస్ట్ పార్టికల్స్ అనేవి ఆ హోల్స్లోకి స్టక్ అయి ఉంటాయో అంతా కూడా నానిపోయి ఒక్కసారి బ్రష్ కొట్టంగలోనే మొత్తం మనకి వాటర్లో వచ్చేస్తుంది. అలాగే సెకండ్ బర్నర్ కూడా క్లీన్ చేసి చూడండి, ఎంత ఈజీగా లేసొస్తుందో. హార్పిక్ అంటే మనకి యాసిడ్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి చాలా చాలా ఈజీగా పైన చిక్కులు చిక్కులు కట్టుకునింది, అలాగే స్టక్ అయిపోయింది. మొత్తం కూడా ఈజీగా మనకి వీడియోలో చూడండి, ఫస్ట్ మనకి స్టెయిన్స్గా ఉన్నింది కదా, బ్లాక్ స్టెయిన్స్, అదంతా కూడా లేదు, చక్కగా తలతల మెరిసిపోతున్నాయి. ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్, మనకి చాలామంది చింతపండు నిమ్మకాయ అదన్నీ వేస్తూ ఉంటారు. సో ఓకే, అది నేను ట్రై చేయలేదు, బట్ హార్పిక్తో నేను ట్రై చేశాను, చాలా చాలా తలతల మెరిసిపోతున్నాయి, అందుకని చెప్పేసి ఈ వీడియో మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇలా అన్ని 2 బర్నర్స్ని కూడా నీట్గా కడిగేసి ప్లెయిన్ వాటర్ తీసుకొని బాగా కడిగేసుకుందాం. ఇలా కడిగేయటం వలన ఇంకా మనకి డస్ట్ పార్టికల్స్ ఎక్కడైనా స్టక్ అయి ఉంటే ఈ ప్లెయిన్ వాటర్లో బయటకు వచ్చేస్తాయి. అలా 2-3 సార్లు కడిగేసి బాగా డ్రై చేసి పెట్టుకొని ఫిక్స్ చేసుకోవటమే. చూడండి, ఆల్మోస్ట్ ఇది సెకండ్ టైం కడుగుతున్నాను. సెకండ్ టైం కడిగేసి నీట్గా ఒక డ్రై క్లాత్ తీసుకొని నీట్గా తడి లేకుండా తీసేసి ఫ్యాన్ గాలి కింద కొంచెం పెట్టినట్లయితే బాగా డ్రై అయిపోయి చక్కగా మనకి తలతల మెరుస్తూ ఉండటమే కాకుండా ఈ గ్యాస్ ఫ్లేమ్ అనేది కూడా చాలా చక్కగా వస్తుంది. తక్కువ సమయంలో ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది, ఎందుకంటే అక్కడుండే హోల్స్లో స్టక్ అయిన వేస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా మనకి వాటర్ మనం క్లీన్ చేసినప్పుడు బ్రష్తో కొట్టినప్పుడు అన్నీ కూడా బయటకు వచ్చేసి ఉంటాయి. కాబట్టి చాలా చక్కగా మనం ఇక్కడ ఇప్పుడుండే లాక్డౌన్ సిచ్యువేషన్లో తక్కువ సమయంలోనే ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా అన్నింటిని కూడా 2 బర్నర్స్ని కూడా క్లీన్ చేసేసుకొని బాగా డ్రై చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, కొంచెం ఓపిక చేసుకొని క్లీన్ చేసినట్లయితే ఎంత చక్కని ఫలితం ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది. కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం ఇలా మీరు చేసుకున్నట్లయితే బర్నర్స్ ఎంత క్లీన్ అయ్యాయో చూడండి. ఫ్లేమ్ హోల్స్ తోటి కనిపిస్తుంది మనకు, మొదట్లో అలా హోల్స్ అనేది తెలియలేదు. ఇప్పుడు బాగా క్లీన్ చేసిన తర్వాత ఆ హోల్స్ అనేది విజిబుల్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిక్స్ చేసేసాము, స్టాండ్ కూడా డ్రై అయిపోయాయి. మనం వెట్ క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసి డ్రై చేసేసాం కదా, ఇప్పుడు ఈ బర్నర్స్ కూడా కొంచెంసేపు 5 మినిట్స్ పాటు ఫ్యాన్ గాలికి పెట్టేసి ఫిక్స్ చేస్తున్నాను. చూడండి, ఎంతో చక్కగా తలతల మెరుస్తూ కొత్త స్టవ్ లాగా ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. సో ఇప్పుడు మనం వెలిగించినా కూడా ఎంతో ఫ్లేమ్ అనేది చాలా పెద్ద ఫ్లేమ్గా వచ్చేస్తుంది, అన్ని హోల్స్లో నుంచి కూడా మంట ఈవెన్గా వచ్చేస్తుంది కాబట్టి చాలా చక్కగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇదే ఈ వీడియో నాకైతే యూస్ఫుల్ అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.